నమస్కారం. పునర్వసు నక్షత్ర గుణగణాల గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి గురుగ్రహం అధిపతి, దేవగణం పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణం ఉంటుంది. బంగారం మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకీతో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి అధికం. అభిప్రాయాలు, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. సొంత పనుల కంటే ఇతరులకు సహాయపడతారు. వివాహ జీవితంలో తలెత్తినటువంటి భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. చెప్పినదే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారం అప్పగించలేని స్థితి వీరిని పిరికివారుగా భావించే అవకాశం ఉంది. ఇవి ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతంగా జరిగిన తర్వాత సమస్యల వలయంలో చిక్కుకుంటారు. 40 నుండి 50 సంవత్సరాల తర్వాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితం కొనసాగించే అవకాశం ఉంది. వీరు నైతికంగా విషయాన్ని కలిగి ఉంటారు మరియు సంతృప్తి పడే స్వభావం. సరళమైన జీవితం మరియు అధికంగా ఆలోచించడం, దేవునిపై పురాతన నమ్మకాలు మరియు సిద్ధాంతాలు, ప్రేమ సాంప్రదాయాలపై గొప్ప విశ్వాసం ఉంటుంది. డబ్బు పొదుపు విషయానికి వస్తే అది వీరికి చేత కాదు, కానీ జీవితంలో గొప్ప గౌరవ మర్యాదలను పొందుతారు. అమాయకత్వం, పారదర్శకత వీరికి ప్రజల్లో గొప్ప ప్రజాదరణ కలిగిస్తుంది. వీరు ఎల్లప్పుడూ అవసరం ఉన్న వారి పక్షాన నిలబడతారు. అనైతికం లేదా వ్యతిరేక పనుల విషయానికి వస్తే ఖచ్చితంగా వాటిని వ్యతిరేకంగా నిలబడతారు. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతుంటాయి, కనుక వ్యతిరేక ఆలోచనల నుంచి బాగా దూరంగా ఉంటారు. ఆలోచన మరియు మనస్సు ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటాయి. ఇతరుల సౌకర్యం కొరకు మద్దతు ఇవ్వడానికి వీరి యొక్క ప్రత్యేక లక్షణం. మృదువైన స్వభావం, దయ కరుణ వంటి స్వభావాలు వీరి వ్యక్తిత్వానికి వెలుగును తెస్తాయి. వీరు ఎంతో శాంతియుతంగా, అంకితభావంగా, తీవ్రమైన విశ్వాస సత్యానందన న్యాయాన్ని ప్రేమించేవారు, క్రమశిక్షణ కలిగిన వారు, వ్యక్తులతో లౌక్యంగా వ్యవహరించటం మరియు విడదీయరాని స్నేహం అనే గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ పనికిరాని ప్రమాదాలను పరిహరిస్తారు మరియు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినట్టయితే భగవంతుడి దయ వల్ల దానిని పారదోలుతారు. కుటుంబ విషయానికి వచ్చినప్పుడు వారిని చాలా గొప్పగా ప్రేమిస్తారు. సమాజం యొక్క సంక్షేమం కొరకు ఎంత దూరమైనా ప్రయాణించడానికి సందేహించరు. వీరు ఏకాగ్రత ద్వారా అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. దేనినైనా ఏ విధంగానైనా సాధిస్తారు. ఎన్నిసార్లు పరాజయం పొందినప్పటికీ ప్రయత్నించడాన్ని ఎప్పుడూ ఆపరు. బహుప్రజ్ఞశాలి మరియు ఏ పనినైనా వీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. అందువలనే అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు. బోధన లేదా నటనా రంగం, రాయడం లేదా వైద్య రంగంలో ఉంటారు. ఏ రంగంలో ఉన్నా రాణిస్తారు. తల్లిదండ్రులను, పెద్దవారిని బాగా గౌరవిస్తారు. వీరు నిజాయితీతో కూడిన స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లలు కూడా చక్కగా ప్రవర్తిస్తారు. టీచర్, రచయిత, నటుడు, డాక్టర్ మొదలైన రంగాల్లో పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు. విజయవంతుల్ని చేసే వృత్తుల్లో జ్యోతిష్శాస్త్రం, సాహిత్యం, యోగ గురువు, ప్రయాణం, పర్యాటక శాఖ, హోటల్ రెస్టారెంట్కు సంబంధించిన పని, మనస్తత్వవేత్త, మత బోధకుడు, పండితుడు, పూజారి, విదేశీ వ్యాపారం, చారిత్రాత్మక కళాఖండాల అమ్మకం, జంతువుల సంరక్షణ, రేడియో, టెలివిజన్, టెలికమ్యూనికేషన్ సంబంధించిన పనులు, పోస్టల్ కొరియర్ సేవలు,
సామాజిక సేవ మొదలైనవి ఉంటాయి. వీరు తల్లిదండ్రుల పట్ల చాలా వినయంగా ఉంటారు మరియు గురువులను గొప్పగా గౌరవిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, కాబట్టి జీవిత భాగస్వామితో సమన్వయంగా ఉండడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మానసిక మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. అయితే మంచి నైపుణ్యాలు కలిగినప్పటికీ హృదయంలో సమస్యలను కలిగి ఉండవచ్చు, కాబట్టి జీవిత భాగస్వామి సమన్వయంగా ఉండడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి పెద్దవారిని గౌరవిస్తుంది, కుటుంబ పిల్లల సంరక్షణ అద్భుతంగా చేపడతారు. ఇక వీరికి 2, 3, 5 అదృష్ట సంఖ్యలు. పుష్యరాగం అదృష్ట రత్నం, ఆదివారం, గురువారం, శనివారం మంచివి. ఈ పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ బాధల నుండి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా చాకచక్యంతో మెలిగి బయటపడటానికి ఉపయోగపడుతుంది. నమస్కారం.